యావత్ భారతదేశానికి కంటి వెలుగు కార్యక్రమం ఆదర్శమని వైద్య సిబ్బంది సేవలు హర్షణీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుబుల మదన్ రెడ్డి అన్నారు. కొల్చేర మండలం వై మందాపూర్ వెంకటాపూర్ గ్రామాల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను మదన్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. మండలంలోని వై మందాపూర్ వెంకటాపూర్ గ్రామాల్లో రెండో విడత ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలను నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుబుల మదన్ రెడ్డి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలు పంపిణీ చేశారు. వసతులు ఎలా ఉన్నాయని మదన్ రెడ్డి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా వెంకటాపూర్లో డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ నిర్మలతో పాటు కొల్చారం వైద్య అధికారి రమేష్ ను ఎమ్మెల్యే శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మదన్ రెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం యావత్ దేశానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, వైద్యులు రమేష్, హర్షిత, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, రాష్ట్ర నాయకులు సుధీర్ రెడ్డి, గుర్ర వెంకటరెడ్డి, పార్టీ సీనియర్ నేత యూత్ ఐకాన్ యాబన్నగారి రవితేజారెడ్డి, సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లి కిష్టయ్య, గడ్డమీది నాగరాణి, నర్సింలు, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, సిద్ధిరాములు, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నా. ఎక్కడ కూడా ఒక రిమార్క్ లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శాయశక్తులు ప్రయత్నం చేస్తారు. మరి ఆశా వర్కర్స్ కానీ మరి అందరు కూడా దీనికి సహకరించాలి. అంగన్వాడీ టీచర్స్ కూడా మరి నేను కలెక్టర్ గారితో మాట్లాడతా, అంతటి కూడా కోఆపరేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతం చేయాలి. మన ముఖ్యమంత్రి గారు యావత్ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మన ఇంటికాడికి వచ్చి ఇంత చిన్న వెంకటపురంలోకి ఇంతమంది డాక్టర్లు వచ్చి చూసేది ఎప్పుడన్నా చూసినామా మనం? అందుకొరకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మనకు అందుకొరకు బ్రహ్మాండమైన పనులు చేస్తున్నారు. మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చిండు, పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి కూడా మేము కూడా మా దగ్గర ఇక్కడ చూసిపోయి మేము కూడా కండ్ల దిట్లనే చేస్తాం అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మీరు అందరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి మీ గ్రామం వెంకటపురంలో రేపు మళ్ళా రాత్రికి డబ్ షాపులు చేపి రేపే లాస్ట్ మరి అన్నీ చేపియమని చెప్పు. మరి తప్పకుండా దీన్ని ఆ విధంగా చేసేద్దాం. వెంకటపురం ఇప్పుడు ఎంత పడుతుంది ఆ గుళ్ళ? తప్పకుండా అందరూ కూడా సహకరిస్తారు. సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు అందరు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్తున్నా. వైద్య సిబ్బంది అందరు కూడా వారు మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పుణ్యమైన కార్యక్రమం కనుక మా డిప్యూటీ డిఎం మండ హెచ్ఓ గారు కూడా ప్రతి క్యాంప్లో కూడా అటెండ్ అవుతున్నారు. వారికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు, సంతోషం.